ప్రకాశం జిల్లా చీరాల అంబేద్కర్ భవన్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్స్ ను జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా నిర్వహించిన మాదిగాని వెంకటేశ్వర్లకు కలెక్టర్ పోల భాస్కర్ ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాదిగాని వెంకటేశ్వర్లను దళిత గిరిజన ప్రభుత్వేతర పాఠశాలల అధ్యాపకులు యాజమాన్యాలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాదిగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తాను పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును పర్యవేక్షిస్తూ చేసిన కృషిని తమ శాఖ ఉన్నతాధికారులు గమనించి గణతంత్ర దినోత్సవం రోజున అవార్డు కోసం కలెక్టర్ కార్యాలయానికి సిఫారసు చేయడం ద్వారా అవార్డు వచ్చేలా కృషి చేశారన్నారు. బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు సహోద్యోగుల సమక్షంలో సన్మానం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమ మహాసముద్రంలాగా జరగటం ఆనందకరం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరిమరి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత కార్యక్రమం రావడానికి కారణం అసిస్టెంట్ డైరెక్టర్ ఏడి 1 ఎండిఎం ఏడి డిప్యూటీ డీఓ నాడునాడు స్పెషల్ ఆఫీసర్గా ఎన్నో కార్యక్రమాలు డీఓ గారు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నేను విజయం చేయిస్తాను చేస్తాను నమ్ముకుతో ఎన్నో కార్యక్రమాలు నాకు ఇవ్వడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో నందు నన్ను గమనించి ఈ ఉత్తమ అవార్డును ఇవ్వాలని మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు డీఓ గారు నిర్ణయించి ఈ కార్యక్రమానికి ఈ ప్రత్యేక అవార్డు ఇవ్వడం గమనకారం. ఈ అన్నిటికీ రావడానికి కారణం ఉపాధ్యాయులు సంఘాలు ప్రతి ఒక్కరు డివిజన్ నందు పరిగెత్తి ప్రతి ఉపాధ్యాయుడు నాకు పూర్తిగా సహకరించారని ప్రతి వాళ్ళని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి వనందం. ఈ సభ ఈ అంత ఈ అన్నిటికీ కారణం నా ముఖ్యమైన నా వైఫ్ నా భార్య ముందుండి ఎనగుండి ఆమె నడిపి నాకు పూర్తి సహకారం ఉండబట్టే ఇంత బలము ఇంత శక్తి ఇంత జ్ఞానము నా బిడ్డలు నా అందరూ నాకు శక్తిగా వివరించి ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ ఈ సభను ఆలోచిస్తాను. మా యజమానికి ఇలాంటి సన్మానం జరుగుతుందంటే అది ప్రభువు దయ వల్లనే. మేము ప్రభువు నమ్ముకున్న కాడి నుంచి ఫస్ట్లో అన్నీ కష్టాలు పడ్డం బాధలు పడ్డప్పటికీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఈ అధికారం ఈ హోదా ఈ పత్రం ఏదైనా సరే మేము ప్రభువు మీద ఆధారపడి నమ్ముకోవటం అనేది జరుగుతుంది. మాకు ముందు వెనక అన్నిటికీ ధైర్యం కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడు నమ్మ మీద ఆధారపడ్డాము. అన్ని విషయాల్లో దేవుడు మాకు సహకరిస్తున్నాడు. దీన్ని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దవారైనా చిన్నవారైనా టీచర్స్ అని బంధువులకి ఎవరికైనా అందరికీ ఇది సక్సెస్ఫుల్గా జరిగించినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు సక్సెస్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అసలు ఇంత ధన్యత దేవుడు మాకు ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను.